ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అత్తమ్మ దుబాయ్ వెళ్ళిన విషయం మీకు తెలిసిందే కదా. చాలా రోజులుగా మా వారు అంటూ ఉన్నారు ఏదో ఒక కంట్రీకి తీసుకెళ్తానని చెప్పి. సో ఈసారి అత్తమ్మ కోరిక నెరవేరిందన్నమాట, ఏదైనా కంట్రీ చూడాలనే కోరిక. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువ దూరం నడవాలంట, కొన్ని దగ్గర మాత్రం వీల్ చైర్స్ ఉన్నాయంట, కొన్ని దగ్గర లేవంట. సో అత్తమ్మ అనుభవం ఎలా ఉంది? సో అక్కడికి వెళ్ళిన తర్వాత తను అవి చూసిన తర్వాత తన రియాక్షన్ ఏంటి అనేది తన మాటల్లో తెలుసుకుందాం. సో మీరు కూడా మాటలు విని నవ్వుకోండి. మొత్తానికి ఏ మాల్స్ చూసినా కూడా కిలోమీటర్లు ఉన్నాయంట. అది చెప్తుంది ఎక్కడ చిన్న ఇళ్ళు చూద్దామన్నా లేదు, పెయింటింగ్స్ కూడా ఒకేలాగా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్తూ ఉంది. మొత్తానికి డెజర్ట్ సఫారీలు అయితే నేను తీసుకెళ్ళొద్దు, మళ్ళీ ఏమైనా అవుతుందేమో, తట్టుకోలేదేమో అంటే లాస్ట్కి డెజర్ట్ సఫారీ కూడా వెళ్ళిందంట. ఏది మిస్ అవ్వలేదు. అదే మావారు అంటున్నారు, అసలు అంత దూరం తిరగద్దు అనుకోలేదు, పర్లేదు బాగానే ఎట్లొకట్లు బాగానే వచ్చింది. ఒక దగ్గర అయితే తప్పిపోయింది, నేను జస్ట్ వీడియో షూట్ చేసుకుంటుంటే తను వేరే పక్కకు వెళ్ళిపోయింది. మళ్ళీ తను కనుక్కునేటప్పటికి వేరే వాళ్ళతో మాట్లాడి నంబర్ అంతా ఇస్తూ ఉండింది. అప్పుడు కొంచెం కంగారు పడిందంట. సో ఆ కంగారు పడిన విషయం కూడా తన మాటల్లోనే విందాం. చూసారు కదా దుబాయ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మొత్తం ఎడారినే ఇంత అందంగా చేసిన ఆ రాజుకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎక్కడ కూడా చిన్న బిల్డింగ్స్ చూద్దామంటా కూడా ఉండవు అన్నమాట. మరి వీళ్ళందరూ ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడానికి వాళ్ళకి అందరూ డబ్బున్నోళ్ళు ఉన్నారా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా దుబాయ్ గురించి మాట్లాడుకుందాం. అసలు నిజంగా కళ్ళు చెదిరిపోయే బిల్డింగ్స్ అన్నమాట అన్నీ కూడా. ఆ రాజు అనుకున్నాడంట ఎక్కడా ఉండకూడదు, మన దేశంలో ఉన్నంత బిల్డింగ్స్, మన దేశంలో ఉన్నంత క్లీన్నెస్ అన్నీ కూడా నెంబర్ వన్గా ఉండాలి అనుకున్నాడంట. సో అలాగే ఒక ఎడారిని ఈ విధంగా మార్చడం అనేది నిజంగా గొప్ప విషయం. ప్రతి దగ్గర కూడా ఈవెన్ క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తూ, గ్రీనరీ మెయింటైన్ చేస్తూ, నార్మల్గా చెట్లు పెంచేది వేరే, అదేవిధంగా ఎడారిలో చెట్లు పెంచేది ఎంత కష్టం కదా. చాలా దగ్గర యాప చెట్లు అయితే ఎక్కువగా ఉన్నాయంట మా వారు చెప్పారు. సో ఎదురుగా కనిపిస్తుంది బుర్జ్ ఖలీఫా. సో దాన్ని కూడా మళ్ళీ లోపల బుర్జ్ ఖలీఫా టూర్ చేద్దాం. సో అత్త మాటలు వినేయండి ఇప్పుడు. సర్లే అది వదిలే పోనీ, అది మిగతా చెప్తున్నా ఎలా ఉంది ఏంటి. ఎక్కడన్నా మట్టి కనిపించిందా, ఎక్కడన్నా ఒక చిన్న పేపర్ కనిపించిందా, ఎంత నీట్ గా ఉంది. కాకపోతే ఎండ ఒకటే భరించలేకుండా నిప్పులు పోసినట్టుందా. అయితే బాత్రూమ్ లో కూడా ఎట్టుండింది నీక, అంటే ఏసీ ఏసీ ఉండరు మొత్తం. అతను చెప్పు నాలుగు మాటలు దుబాయ్ గురించి. వచ్చిన దానికి సార్థకం అంటావా, ప్రపంచం వేరే ప్రపంచం వేరే దేశానికి వచ్చావు కదా, ఎలా ఉంది ఏంది ఇండియాకి ఇక్కడికి ఏం పోలిక. అన్నీ ఉన్నాయప్పా ఇండియా కాడికి. ఈ గల్ఫ్ కంట్రీస్ మరి బాగా గుళ్ళు కానీ ప్రసాదాలు పెట్టడం, అందరు భక్తులు చాలా నీట్ బాగుంది, నీట్ గా కూడా ఉంది, బాగుంది. అందరూ పెట్టేసుకుంటారు ఇలా వీళ్ళుగా మనోళ్ళే ఉండేది అక్కడ, మన పూజారులే ఎంత బాగుంటాడు అయ్యారు మన పూజారు అట్టుంటారా. అందుబాయిక ఇది వాళ్ళ గిడి గదా తింటా ఉంటారు కావాలి, బాగుంది. అదే అందరు బాబా ఉంటాడు, బాబా ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, షిర్డి బాబా అదే, కృష్ణుడు గురుద్వారా ఉంది, దేవుళ్ళందరూ పెట్టారు ముస్లింలు దేవుడు పెట్టలేదా. అది విడిగా ఉంటది అక్కడ, ఎంత వేరే ఊరు వేరే దగ్గర అంతా ఉంటది కదా. నువ్వు చెప్తుంటే నేను నమ్మను అసలు. ఏదా అంటే నాకు కూడా చెప్పాడు అరుడు అని చెప్పాడు సత్యరెడ్డి. మేము 8వ తేదీ అట్ట బావాలనుకుంటే 8వ తేదీ నుంచి ఇంకో దుబాయ్ పోతా ఉంటాను అని చెప్పాడు. వాడు మాటలు లేరంటే లేదు లేదు ఖచ్చితం, నాకేం నమ్మకంలే నువ్వు తీసుకొచ్చే వరకు. ఇప్పటి నుంచో చెప్తుంటే ఇప్పుడు నిజం అవుతుంది అంటే అనుకుంటావు.
అదే కదా బాగుంటుందా, అదే కదా బాగుంటుందా. అనుకోకుండా హఠాత్తుగా టక్కున వచ్చామంటే షాక్ కదా, సర్ప్రైజ్ కదా, ఆశ్చర్యం కదా. ఏం ఇక్కడ ఏం కొరత నీకు చెప్పు, నేనేం కొరత చేసినాను ఇక్కడ చెప్పు. నువ్వు నువ్వు కంగారు పడిపోయి దిగిపోయి నన్ను ఫాలో చేయలేవు. నువ్వు నేను వీడియోలు తీసుకొని ఫోటో తీసుకుంటా ఏం కంగారు పడాల్సిన అవసరం ఉంది, యాడీ పోతావా. ఈ ఊర్లో ఇంకొకటి తెలుసా నీక, మన ఊర్లో తప్పిపోయినా కష్టం నీకు. ఇక్కడ ఎట్ట తెలుసా, అంటే ఇప్పుడు మనం ఫారినర్ కదా, తప్పితే కూడా నేను ఇంటికి జారుస్తారు వీళ్ళు. అదే కంగారు పడాల్సిన అవసరమే లేదు, తప్పైనారని కూడా నేను హ్యాపీగా తీసుకొచ్చి బెంగళూరు చేర్చేసి పోతా, లేదా చెన్నైలో చేరుస్తారు. సో మా తనకి ఎట్టుంది, రోడ్లు ఎట్టున్నాయి, బస్సులు ఎట్టున్నాయి, బస్సు కూడా ఎక్కిస్తుంది నిన్ను, మెట్రో ట్రైన్ ఎక్కించింది అంతే, ట్యాక్సీలు ఎట్టున్నాయి. ఒక్కసారి చూడాల్సింది ప్రతి ఒక్కరు కదా, శుభ్రం ఎలా ఉంటుంది. సరే మొత్తం బాగుంది అంటావు, చూడాల్సిందే చూడాల్సిందే అంతే. నేను ఎంత పట్టించినప్పుడు నేను గొచ్చుకోలేకపోతాను, ఎంత స్పీడ్గా నడుస్తున్నాను నేను ఆ నిల్చాను. షుగరు నడవలేకపోయినావు, ఇక్కడ చాలా దూరం నడవాలి కదా, ఎక్కడ పెట్టినా చాలా చాలా నడవాల. నేనేమనుకున్నాను నడవలేకపోతే వీల్ చైర్లు ఇస్తారులే. అవును, కొన్ని దగ్గర వీల్ చైర్ ఉంటాయి కానీ ఆ దుబాయ్ ఫ్రేమ్లో కొన్ని కొన్ని దగ్గరలో ఎక్కడైనా కానీ టక్కనే దిగినామా చూసినామా అన్న పరిస్థితి అయితే కాదు, చాలా దూరం నడవాల, కాళ్ళు చేతులు బాగాలేని వాళ్ళు కష్టమే, నడవలేని వాళ్ళు కష్టమే. అవును చాలా పెద్దది అయిపోయా, మనకేం తెలుసు, నాకు కూడా కొత్త కదా, నేనేమన్నా ఇక్కడ వచ్చి ఒకసారి రెండు సార్లు వచ్చి చూసేసిపోయానా. సో అన్నీ కొత్త ఎత్తుక్కోవడమే, అందువల్ల అది ఎంత పెద్ద మాల్, అది చిన్న మాల, కిలోమీటర్ల లెక్కల్లో ఉంటాయి, కనీసం 3-4 కిలోమీటర్లు ఉంటుంది మాల్ లోపల, అంత పెద్ద మాల్ మన ఊర్లో ఏడం చెప్పు. లేవు ఇంత దూరాలు నడవలేవారు, నేను అసలు నడిచే దాన్ని కాదు పాపించుకొచ్చు. ఇప్పుడే అయినా నువ్వు నడవడము అది కూడా అన్ని మంచిది కయ్యి చూడు, ఒకరవ నడవడానికి మొదలు పెట్టావు, పాప నడవించి ఇన్ని రోజులు నువ్వు నడిచి కొంచెం ఇక్కడంతా నడిచేదానికి ఇప్పుడు నీకు ఇదైపోయింది, హెల్ప్ అయింది. నేను సాధకుతో కరోనా వచ్చిన బయట గేట్ కూడా దాటాను అంతే కదా, గేట్ కూడా దాటాను వస్తుంది అని చెప్పి మొత్తానికి దుబాయ్లో చాలా దూరమే నడిచినావు, వీల్ చైర్ సహాయం లేకుండా తెలియకుండానే నొప్పులే కాళ్ళు, సాయంకాలం అయితే నొప్పులు అది వేరే విషయం, రాగేస్తున్నాయి కాళ్ళు కూడా. అదే ఒక కుడికాలు ఎడకాలేమా, అయిపోయిందిలే రేపు ఒకరోజు అయిపోతే ఇంకా కాదు అట్లా ప్యాక్ అప్ ఇంకా ఇంకా ఏకే ఎల్లుండి పొద్దున్న బయలుదేరేయడమే. అవునులే అవునులే, ఇంత ఇంత వయసులో నువ్వు ఇంత మాత్రం ఉన్నావంటే సంతోషం అమ్మా. ఇద్దరు బిడ్డలు తీసుకొని మేమిద్దరు ఇద్దరు ఆయనే ఎత్తుకోవాలి మా దగ్గరికి రాదు, ఒకటి సంకలో ఒకటి చేత పట్టుకుని అనిపించి పాపం అంత కష్టపడ్డాడు. వాడు తిండి కూడా ఆయనే పెట్టాల, ఇంకెందుకు రోజు పెట్టేది రెండు దబ్బాలు వేసుకొని ఎక్కడ అది మొత్తానికి. సో మొత్తానికి లాస్ట్లో నువ్వు చెప్పేది ఏముంది, కాళ్ళు చేతులు బాగున్నప్పుడే తిరగండి, తిరగాలి. నా నీ నీ వయసుకి వచ్చినప్పుడు ఎక్కడికి పోలేము, పోకుండా ఉండడం ఉత్తమమైన పని అంతే కదా. సో ఇక చివరికి అత్తమ్మ చెప్పిన మాటలు ఏంటంటే, వయసులో ఉండగానే మీరు ఎక్కడెక్కడ తిరగాలి తిరిగేయండి, వయసు అయిపోయిన అయితే కష్టం అని చెప్తూ ఉందన్నమాట. సో అది అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే అందరికీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండడం వల్ల కొంతమంది ఆ ఏజ్లో వెళ్ళలేరు, వెళ్ళాలనుకున్నప్పుడు మనసు పరిగిస్తుంది కానీ శరీరం పరిగెత్తుంది అనమాట, ఆ విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి సరదాగా నవ్వుకున్నారా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.